सो गुड आफ्टरनून, वेलकम टू महिपाल रेड्डीज जी के हाउस। सो दिस इज महिपाल रेड्डी, फैकल्टी ऑफ जी के एंड करंट अफेयर्स। सो मैं मंडे नीचे न्यूज़ पेपर एक्सप्लेनेशन एग्जामिनेशन पॉइंट ऑफ व्यू स्टार्ट होती। सो दिन टाइमिंग एंटी रेप क्लास अनौंसा। सो ये रूपक रोजोक लाइव उ, देर इज नो प्रॉब्लम। सो अंड कोविड मन की कोई इबंधकर परस्तने का मैं इंग्लिश मीडियम कोई आगेपोइ सार हेल्थ रेस्ट उ। सो वीक डेस का इंग्लिश मीडियम स्टार्ट। सो अद आगेपोड़ा मेन रीजन अदी। अंड सो इन दिस क्लास वी विल डिस्कस अबाउट करंट अफेयर्स ऑफ मे 13th। सो मन की मे 13 संबंधी करंट अफेयर्स दीनों डिस्कस चेयबोतुन्नाम। सो अंड अंदर की प्रती क्लास क्लास चुप्तना। सो एवरते चूसा व्यूअर्स उन्नारो, सो फर्स्ट शेर द लिंक टू आल ग्रूप्स अंड आल कांटैक्ट्स इन योर फोन। सो मे फोन अंदर दिन शेर चेयंडी। अंड सो मैं टेलीग्राम महिपाल रेड्डी जीके हाउस एदैते उंदो दलो महिपाल रेड्डी जीके हाउस ईएम अने लिंक तो इंग्लिश मीडियम लो, महिपाल रेड्डी जीके हाउस टीएम अने लिंक तो तेलुगु मीडियम लो जॉइन कांडी। ओके, सो फर्स्ट आफ् आल मे 13 संबंधी करंट अफेयर्स लो ओक इंपॉर्टेंट थिंग एंटंटे मन की रोजु ओक फेमस बुक मार्केट लोकि वच्चिंदी अंड इधर प्रमुख वेरी रीसेंट गा चनिपोवडं जरिगिंदी। सो वाळ्ळ गुरिंचि डिस्कस चेस्तू अंड अति मुख्यमैन निवेदिकलु अंटे भारत जीडीपी प्रस्तुतं एला उंटुंदी, राबोये रोजुल्लो पेरुगुतुंदा तग्गुतुंदा अनि కొన్ని అంతర్జాతీయ సంస్థల పాటు ఐక్యరా సమితి కూడా వెరీ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది, దాని గురించి చేస్తాం. అండ్ అంతరించిపోతున్న జంతుజాల మీద ఐయుసిఎన్ వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు. సో ఇతర నివేదికలు మనకు ఒక 3 నివేదికలు ఉన్నాయి. అండ్ ఇతర కరెంట్ అఫేర్స్ తీసుకుంటే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రపంచ ఆహార బహుమతి సో అనేది మనకి ఒక భారత సంతతి శాస్త్రవేత్తకు వచ్చింది 2021 గాను. ఎవరు వాళ్ళు? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ ఇదే పేరుతో మన మొబైల్ యాప్ కూడా ఉంటుంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి సండే మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, రాయండి. ఓకేనా? సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు 1971 ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్నెస్. సో ద బుక్ నేమ్ ఈస్ 1971. సో 1971 ద బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్ ప్రారంభం. సో దేనికి ప్రారంభం? ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెట్ గ్రేట్నెస్. సో ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ CRICKETING క్రికెటింగ్ సో గ్రేట్నెస్. ఓకేనా? సో ఇది వెరీ రీసెంట్గా వెలువడ్డ పుస్తకం. యాక్చువల్లీ దిస్ బుక్ కంపైల్డ్ బై 2 పర్సన్స్. సో వన్ ఈజ్ బోరియా మజుందార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గౌతమ్ భట్టాచార్య. సో ఎవరు వీళ్ళిద్దరు? వెరీ రీసెంట్గా మనకు మార్కెట్లో అనేక మంది క్రీడాకారుల ఆత్మకథలు అనేవి రావడం జరిగింది. షేన్ వార్న్ ప్రపంచంలోనే సో ఒక మిస్టరియస్ స్పిన్నర్ అండ్ డ్రగ్ టెస్ట్లో పట్టబడ్డ ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్ షేన్ వార్న్, ఆస్ట్రేలియా స్పిన్నర్. ఆయన నో స్పిన్ అనే బుక్ రాశాడు. ఇక ఫాలో అని ఆడుతూ టెస్ట్ మ్యాచ్ గెలిచిన ప్రపంచంలో మొట్టమొదటి జట్టు ఇండియా. ఆస్ట్రేలియాతో ఫాలో అని ఆడుతూ సో ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్లో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తీశాడు. టెస్టులో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్ హర్భజన్ సింగ్. అదే మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్ 2981 చేశాడు. సో అలా ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ జట్టు కూడా ఫాలో అని ఆడుతూ టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. సో అలాంటి ఇన్నింగ్స్ అలాంటి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన వివిఎస్ లక్ష్మణ్, సో 281 స్కోర్తో బుక్ వచ్చింది 281 అండ్ బియాండ్. అది వివిఎస్ లక్ష్మణ్ ఆత్మకథ. ఆ తర్వాత వచ్చేసి నీకు అన్ని ఫార్మాట్లు కలిపి ప్రపంచంలో 500 సిక్సర్లు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ సో క్రిస్ గేల్, 6 మిషన్. అండ్ 2015 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్, మై స్టోరీ. అండ్ రీసెంట్గా పాకిస్తాన్ క్రికెటర్ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మనకు T20 వరల్డ్ కప్ చరిత్రలోనే హయ్యెస్ట్గా 39 వికెట్లు సాధించిన షాహిద్ ఆఫ్రిది, గేమ్ చేంజర్. సో ఇలాంటి పుస్తకాలన్నీ మార్కెట్లోకి వచ్చినాయి. ఇక భారత్కు తీసుకుంటే క్రికెట్ లెజెండరీ పర్సన్
సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ఒకటి మార్కెట్లో ఉంది, అదే ప్లేయింగ్ ఇట్ మై వే. సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేకు సహ రచయిత ఎవరంటే సో బోరియా మజుందార్. సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేకు సహ రచయిత బోరియా మజుందార్. అలాగే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు అండ్ ఒకప్పటి భారత కెప్టెన్ సో సౌరవ్ గంగూలీ ఆత్మకథ కూడా మార్కెట్లోకి వచ్చింది, అది 1 సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. దానికి సహరచయిత గౌతమ్ భట్టాచార్య. అంటే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఇద్దరు ప్రముఖ పుస్తకాలకు వీళ్ళిద్దరు సహరచయితలుగా పనిచేశారు. సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వేకు బోరియా మజుందార్, సౌరవ్ గంగూలీ ఆత్మకథ సో మనకి 1 సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. మనకు 1 లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అనే బుక్ ఉంది, సో అది వేరు, ఇది 1 సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. సో దీనికి మన గౌతమ్ భట్టాచార్య ఇద్దరు కలిసి బుక్ను కంపైలేషన్ చేయడం జరిగింది. సో 1971లోనే భారత క్రికెట్ గొప్పతనం, భారత విజయాలు అండ్ భారత ప్రతిష్టాత్మక అప్రతిహత జయత్రయాత్ర క్రికెట్లో స్టార్ట్ అయింది. దీనిలో అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారంటూ మనకు అజిత్ వాడేకర్ అండ్ దిలీప్ సర్దేశాయ్, బిషన్ సింగ్ బేడి, సయ్యద్ అబీద్ అలీ, ఫరూక్ ఇంజనీర్, ఎర్రవెల్లి ప్రసన్న, గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అండ్ సో నెక్స్ట్ ఏక్నాథ్ సోల్కర్ అండ్ భగవత్ చంద్రశేఖర్. సో వీళ్ళందరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనకి స్క్రీన్ పైన మాత్రం వీళ్ళ పేరు లిస్ట్ అవుట్ చేశారు. ఒక రకంగా భారత క్రికెట్ జట్టుకు డిక్షనరీ లాంటిది, అంటే భారత క్రికెట్ జట్టు తొలినాళ్ళ నుంచి ప్రస్తుత వరకు విజయాల గురించి పేర్కొంటుందని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు పుస్తకం ఇచ్చి రచయిత ఎవరని అడిగేవాడు. అలా అయితే జస్ట్ 1971, సో ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గేట్నెస్ అంటే బోరియా మజుందార్, గౌతమ్ భట్టాచార్య అని చెప్తే సరిపోతాం. కానీ దేని గురించి వివరిస్తుంది అన్నప్పుడు మాత్రం కొత్త మోడల్ ఏంటంటే, ఒక బుక్ ఇచ్చి రచయిత అడగడం కాదు, ఒక పుస్తకం ఇచ్చి అది ఎవరి గురించి వివరించబడింది అని అడుగుతాడు, లేదా దేని గురించి చర్చించింది అని అడుగుతాడు. సో అలా అయితే ఎవరంటే గౌతమ్ మనకి భారత క్రికెట్ జట్టు విజయాల గురించి చర్చించింది. అండ్ సెకండ్ వన్, సో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఆయన వి చంద్రశేఖర్. సో వి చంద్రశేఖర్ వన్ ఆఫ్ ద ఫేమస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, హీ రిప్రజెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ హీ హానర్డ్ విత్ అర్జున్ అవార్డ్. మన దేశంలో క్రీడా పురస్కారాలు కనుక తీసుకుంటే అనేక క్రీడా పురస్కారాలు ఉన్నాయి. సో ఇతనికి ఏ క్రీడా పురస్కారం వచ్చిందో చర్చించడానికి ముందు అసలు చంద్రశేఖర్ గురించి తెలుసుకుందాం. సో వెరీ రీసెంట్గా ఆయన కోవిడ్-19తో చెన్నైలో మరణించాడు. సో కోవిడ్-19 సెకండ్ వేవ్ దేశంలో మరణాల కారణమోడు కాదు, ఒక రకంగా ఇది భారత మేధో సంపత్తిని కూడా చంపేస్తుంది, ఎందుకంటే చాలామంది ఇంటెలెక్చువల్స్ చాలామంది చనిపోవడం జరిగింది. సో చంద్రశేఖర్ బయోడేటా వస్తే, సో హీ బోర్న్ ఇన్ తమిళనాడు అండ్ హీ డైడ్ ఇన్ 2021 మే, సో ఇన్ చెన్నై, సో క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు చెన్నై. సో 1970 స్టేట్ సబ్ జూనియర్ ఛాంపియన్ తమిళనాడు, తమిళనాడులో సబ్ జూనియర్ ఛాంపియన్ టైటిల్షిప్ 1970లో గెలిచాడు. ఇన్ 1973 స్టేట్ జూనియర్ ఛాంపియన్, సో ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఏషియా గేమ్స్లో ఆయన బ్రాంజ్ మెడల్ వచ్చింది అండ్ యుఎస్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు. అండ్ 1982లో మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి, ఆ 1982 కామన్వెల్త్ గేమ్స్లో ఆయన సెమీఫైనల్కి ఎంటర్ అయ్యాడు. అండ్ 1982లో ఆయనకు అర్జున అవార్డు వచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద. సో ఏంటి అసలు అర్జున అవార్డు, ఒకసారి మన దేశంలో ఉన్న క్రీడా పురస్కారాల గురించి మనం ఒక వ్యూ కనుక చేసినట్టుంటే, సో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇన్ ఇండియా. మామూలుగా నా అనుభవం ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ అవార్డ్స్ 2 రకాలుగా ఉంటాయి, ఒకటి భారత ప్రభుత్వ అధికారిక స్పోర్ట్స్ అవార్డ్స్, 2 ఆయా క్రీడా సంస్థల వాళ్ళు ఇచ్చే అవార్డు. ఇప్పుడు క్రికెట్లో ICC వాళ్ళు ఇస్తారు, BCCI వాళ్ళు ఇస్తారు. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇక టెన్నిస్లో WTA ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ ITF ఇంటర్నేషనల్ టెన్నిస్ అసోసియేషన్. అండ్ హాకీ తీసుకుంటే IFH అంటే సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ IHF, సో వాళ్ళు ఇస్తారు, లేదా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అని కూడా అనొచ్చు. ఇండియా తీసుకుంటే హాకీ ఇండియా. అండ్ బ్యాడ్మింటన్ తీసుకుంటే BWF బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఇండియాలో తీసుకుంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బాయ్. సో ఇలా ఎవరి పరిధిలో వాళ్ళు అనేక అవార్డులు ఇస్తూ ఉంటారు, ఇవన్నీ ఆయా క్రీడా సంస్థల వాళ్ళు ఇచ్చేది. ఫుట్బాల్లో తీసుకుంటే FIFA, సో ఆసియా లెవెల్లో ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్,
అండ్ ఇండియాలో తీసుకుంటే ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్, సో వీళ్ళు రకరకాల అవార్డ్స్ ఇస్తుంటారు. ఇక భారత ప్రభుత్వ అవార్డులు కనుక తీసుకున్నట్టుంటే, సో ఫస్ట్ వన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, సో ఇది భారత ప్రభుత్వ అధికారిక అవార్డ్. అండ్ రెండోది సెకండ్ థింగ్ అర్జున అవార్డ్, అర్జున, సో అర్జున ద ఫేమస్ ఆర్చరీ పర్సన్ ఇన్ వరల్డ్, హిజ్ గ్రేట్నెస్ డిస్కస్ ఇన్ మహాభారత. సో మహాభారత వన్ ఆఫ్ ద ఎపిక్, ఎపిక్స్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ మహాభారత, సెకండ్ వన్ ఈజ్ రామాయణ. రామాయణ ఆల్సో నోన్ యాజ్ ఆది కావ్య, మహాభారత ఆల్సో నోన్ యాజ్ జయ సంహిత, శత సహస్ర సంహిత, పంచమ వేదం. అండ్ నెక్స్ట్ వన్ ద్రోణాచార్య. యాక్చువల్లీ ద్రోణాచార్య ద ఫేమస్ గురు ఆఫ్ ఆర్చరీ టు కౌరవాస్ అండ్ పాండవాస్ ఇన్ మహాభారత, సో ద్రోణాచార్య అవార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధ్యాన్ చంద్ అవార్డ్, ధ్యాన్ చంద్. సో ఇది చాలా ఇంపార్టెంట్, సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్త చూడండి. సో మకా ట్రోఫీ, నెక్స్ట్ వన్ వచ్చేసి మకా ట్రోఫీ. అండ్ సో నెక్స్ట్ వన్ మకా ట్రోఫీ తర్వాత రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్, సో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్. సో అన్నిట్లలో ఫస్ట్ మనం మకా ట్రోఫీ కదాం. మకా ట్రోఫీ మీన్స్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1948 నుంచి 1956 వరకు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన జన్మదినం నవంబర్ 11 మనం జాతీయ విద్యా దినోత్సవం అని చెప్తూ ఉంటాం. ఓకే, అండ్ ఆయన మనమరాలు నజ్మా హెప్తుల్లా, సో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసి హమీద్ అన్సారిపై ఓడిపోయారు. సో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా మోడీ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు, తొలిసారి ప్రధాని పదవి చేపట్టినప్పుడు వ్యవహరించారు. ప్రస్తుతం మణిపూర్కు గవర్నర్గా పనిచేస్తున్నారు. సో ఇదేంటంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ అవార్డు విద్యార్థులకు ఇస్తారు, అంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఓకే, క్లియర్. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్, ఖేల్ అంటే క్రీడలు, ప్రోత్సాహక అంటే ప్రోత్సహించడం. మరి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక అంటే ఏంటి? సో ఎవరైతే క్రీడాకారులను ప్రోత్సహిస్తారో అటువంటి సంస్థలకు ఇస్తారు. రైల్వే వాళ్ళు కానీ, ఓఎన్జీసీ వాళ్ళు కానీ, రకరకాల సంస్థలో ఉద్యోగులకు రిజర్వేషన్స్ ఇవ్వడం, ఉద్యోగులకు టోర్నీస్కి వెళ్ళిన రోజులను ఆన్ డ్యూటీగా పరిగణించి శాలరీస్ ఇవ్వడం, అండ్ కోచింగ్ ఫీ ప్రొవైడ్ చేయడం, లేకపోతే కోచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేస్తారు, అటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇక ధ్యాన్ చంద్ ఏంటి? యాక్చువల్గా మన దేశంలో లెజెండరీ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి 8 August 1929 మన జాతీయ క్రీడా దినోత్సవం అంటాం. సో ఈ జాతీయ క్రీడా దినోత్సవం మనకు 8 August 1929 రోజే ఏటా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇస్తారు. 2021లోనే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రకటించారు. దీని సెలక్షన్ కమిటీ చైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ, నాట్ ముకుందం, జస్టిస్ ముకుందకం శర్మ, ఇన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మేజర్గా 4 ఉన్నాయి కదా. ద్రోణాచార్య ద అవార్డ్ డిజైన్ ఫర్ కోచెస్ ఓన్లీ, ఓన్లీ కోచ్లకే ఇస్తారు. సో ధ్యాన్ చంద్ ఏంటి? ఇది రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారు, రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్. ఇక ప్రజెంట్ ఆడుతున్న వాళ్ళకి ఇచ్చేది రెండే. ఈ రెండిట్లో దేన్ని అత్యున్నత అవార్డు అంటామంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అంటాం. యాక్చువల్లీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1991-92, అర్జున ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961, ద్రోణాచార్య ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985, ధ్యాన్ చంద్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2002. సో ఇన్ దీస్ 4 అవార్డ్స్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ ఇన్ ఇండియా? అర్జున అవార్డ్, ఇది ఓల్డెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్, 1961లో స్థాపించారు. ఓన్లీ కోచ్లకు మాత్రమే ఇచ్చేది ఏంటి? ద్రోణాచార్య. ఇక ప్రైజ్ మనం ఎంత ఇస్తారో చూద్దాం. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ 2019లో తక్కువగా ఉండేది, 2020లో పెంచారు. ఇంకా 2021లో August 29 రాలేదు కాబట్టి మనం చర్చించుకున్న విషయాలు 2020 August సంబంధించింది, అంటే ఒక అవార్డు గురించి, కరెంట్ అఫేర్స్ గురించి కాదు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ప్రైజ్ మనీ 25 lakhs, అంటే ఎంతమందికి వస్తే అంతమందికి 25 లక్షలు ఇస్తారు. అర్జున అవార్డు వచ్చేసి 15 lakhs, ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తారు. బట్ ద్రోణాచార్యులు మాత్రం రెండు కేటగిరీస్ ఉన్నాయి.
ఒకటి రెగ్యులర్ కేటగిరీ అంటే ప్రజెంట్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ కోచ్లకు ఇస్తే 10 లాక్స్ ఇస్తారు. అండ్ ఒకప్పటి రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ కోచ్లకు ఇస్తే దాన్ని లైఫ్ టైం కేటగిరీ అంటారు. సో వాళ్ళకి ఇస్తే మాత్రం 15 లక్షలు ఇస్తారు. ఇక ధ్యాన్ చంద్ మాత్రం సో 10 లాక్స్ ఇస్తారు. సో ఇది ఓకేనా, ఇవి స్థాపించబడ్డ సంవత్సరాలు ప్రైజ్ మనీ. ఇప్పుడు ఏంటి, వి చంద్రశేఖర్ అనే వ్యక్తికి 1982లో అర్జున వచ్చింది అన్నాం. యాక్చువల్గా 1982లో అర్జున వచ్చినప్పుడు ఇంకప్పటికి రాజీవ్ గాంధీ ఖేల్రత్న లేదు. అంటే ఆయన అవార్డు పొందేటప్పటికి మన దేశంలో ఉన్న అత్యున్నత క్రీడా పురస్కారం ఏంటంటే, సో అదే, సో ఇది మనకి అర్జున్ అవార్డు. సో అదే ఆయన పొందడం జరిగింది. తదనంతర కాలంలో మనకు రాజీవ్ గాంధీ ఖేల్రత్న వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోవిడ్ సునామీ ఆఫ్ పోస్ట్ కోవిడ్ సునామీ ఆఫ్ బ్లాక్ ఫంగస్ అని అంటున్నాడు. ఓకేనా, ఈ మధ్యలో మన దేశంలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి విజృంభిస్తూ ఉంది. కోవిడ్-19తో కోలుకున్న పేషెంట్స్ ఆ తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ సబ్బం హరి ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నట్టు ప్రకటించిన తర్వాత చనిపోయారు. అండ్ 2025 సెప్టెంబర్ 25న మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన కూడా కోవిడ్-19 నుంచి కోలుకున్నట్టు ప్రకటించిన తర్వాత అనంతర కొన్ని కారణాలతో చనిపోయాడు. అందుకే వాళ్ళందరికీ బ్లాక్ ఫంగస్ వచ్చిందని చెప్పట్లేదు. సో కోవిడ్-19 నుంచి కోలుకున్నప్పటికీ కూడా ఆ కోలుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇతర సమస్యలను చుట్టుముడుతున్నాయి. దానిలో ఈ మధ్యలో దేశంలో అత్యంత వేగంగా ఎక్కువగా రికార్డ్ అవుతున్న కేసులు బ్లాక్ ఫంగస్తో వస్తున్నాయి. సో ఈ బ్లాక్ ఫంగస్ అంటే శిలీంద్రం. ఓకేనా, సో మామూలుగా నిలువ ఉంచిన ఊరగాయల మీద, చట్నీస్ మీద వైట్గా లేయర్ వస్తుంది, దట్ ఈస్ ఫంగస్. సో అలాగే ఇప్పుడు తినే ఫంగస్ కూడా ఉంటుంది, పుట్టగొడుగులు ఉన్నాయి, మష్రూమ్స్, అది కూడా ఫంగసే. అండ్ మెనీ ఫంగస్ హార్మ్ఫుల్ అన్నమాట, డిసీజ్ కాజ్డ్ అన్నమాట. సో ఇలా బ్లాక్ ఫంగస్ని మనం ఏమంటున్నామంటే, మనం మ్యూకరోమైకోసిస్ అంటున్నారు. యాక్చువల్గా ఫంగస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే మైకాలజీ అంటారు. సో ద స్టడీ ఆఫ్ ఫంగస్ నోన్ యాజ్ మైకాలజీ. సో ఈ ఫంగస్ని, బ్లాక్ ఫంగస్ని మ్యూకరోమైకోసిస్ అని పిలుస్తున్నారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇది మనం తినే ఆహార పదార్థాల్లో రావచ్చు, లేదా మనం పీల్చే గాలి ద్వారా కూడా రావచ్చు, లేదా మట్టి ద్వారా కూడా రావచ్చు. అంటే మనం స్పిట్టింగ్ చేయడం, బయట ఉమ్ము వేయడం, స్నీజింగ్, చీమిడి చీదడం ఇలాంటివి చేసినప్పుడు, సో దాని నుంచి కూడా ఫంగస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో ఎక్కువగా ఈ కేసులు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి, అంటే మనకి ఏమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే, సో ఊపిరితిత్తులు, మెదడు, చర్మం, ఊపిరితిత్తులు, కళ్ళు, జీర్ణాశయం వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో కళ్ళకు కనుక ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందనుకోండి, కంటిని తీసేయాల్సి ఉంటుంది. అండ్ సో దవడకు కనుక బ్లాక్ ఫంగస్ స్ప్రెడ్ అయిందనుకోండి, కింది దవడ తొలగించాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్తే బ్లాక్ ఫంగస్ అనేది ఏ అవయవానికి సోకితే దాన్ని తీసేయాల్సిందే, ఇక దెర్ ఇస్ నో ఆప్షన్. సో అయినప్పటికీ మనిషి బతుకుతాడనే గ్యారంటీ మాత్రం మనకి లేదు. సో అంత సీవియర్గా స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ప్రైమరీ క్యారెక్టర్స్ అండ్ సీవియర్ ఫీచర్స్ అనేవి రెండు ఉన్నాయి. ప్రైమరీగా అయితే ఏంటంటే, దగ్గు వస్తుంది, జలుబు అవుతుంది, దగ్గు జలుబు లైట్గా జ్వరం వస్తుంది, ముక్కు నుంచి చిన్న చిన్నగా రక్తం డ్రాప్లెట్స్ రూపంలో కారడం జరగవచ్చు, లేదా రక్త విరేచనాలు, మోషన్స్ టైంలో రక్తంతో కూడిన విరేచనాలు కావడం, సో ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శ్వాసలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక సీవియర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, పంటి నొప్పి విపరీతంగా రావడం, పళ్ళు ఊడిపోవడం సడన్గా, అండ్ తర్వాత వచ్చేసి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, రెండు స్ప్లిటెడ్గా కనిపించడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో కోవిడ్-19 సోకుతున్న వాళ్ళకి ఎక్కువగా వచ్చిన వ్యాధి ప్రస్తుతం మన దేశంలో విజృంభిస్తుంది. సో ఈ మధ్యలో కోవిడ్ సోకిన వాళ్ళు మ్యాక్సిమం 1-2% మంది వ్యాధితో చనిపోతున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ అండ్ అనదర్ థింగ్ అండ్ అనదర్ ఇష్యూ, క్యాబినెట్ అప్రూవ్స్ కంటిన్యూస్ అండ్ రివ్యాంపింగ్ ఆఫ్ ద స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దీన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని పీపీపీ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మన దేశంలో సిపిఎస్వి అనే స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టడం జరిగింది.
మనకు 2019-20 బడ్జెట్లో సిపిఎస్వి అనేది వచ్చింది. ఏంటి ఇంతకు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిపిఎస్వి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపిఎస్వి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సిపిఎస్యు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే మనకి పబ్లిక్ సెక్టార్లో చేయాల్సిన పనుల గురించి ప్రభుత్వం కొంత ఫైనాన్షియల్ సహాయం అనేది వాళ్ళకి చేస్తుంది అన్నమాట. ఇది దీని మేజర్ ఉద్దేశం. సో 2019-20 ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మన భారత ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే, సో రాబోయే రోజుల్లో ఈ పునరుత్పాదక ఇంధనాలను అంటే సోలార్ లాటి లాంటి వాటిని బాగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యంగా పెట్టుకుని ఏం చేసింది, 12 గిగావాట్ల సోలార్ను ఉత్పత్తి చేయాలి. ఒక మెగావాట్ అంటే, ఒక గిగావాట్ అంటే 1000 మెగావాట్లు, 12 గిగావాట్లు అంటే 12,000 మెగావాట్లు. సో 12,000 మెగావాట్లు సో ఆర్ 12 గిగావాట్లు సో సోలార్ను ఉత్పత్తి చేయాలని మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకో. సో ఎవరైతే పూర్తి ప్రభుత్వమే ఈ సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, కొంతవరకు ప్రైవేట్ వ్యక్తులు అన్నాం కదా, పీపీపీ అని చెప్పాం కదా. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంపొందించాలి. సో దీనికోసం ఏం చేస్తున్నారంటే, సో మామూలుగా ప్రారంభంలో ఈ 12,000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కోసం మొత్తం మనకి 8,580 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఎలా, ఎవరైతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళు వచ్చి సోలార్ను ఉత్పత్తి చేస్తారో వాళ్లకు ఒక యూనిట్ సోలార్ విద్యుత్ కనుక ఉత్పత్తి చేస్తే, సో ఒక యూనిట్ మీద వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేది. సో ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే మనకి 2 రూపీస్ 80 పైసా ఇచ్చేది, 2 రూపీస్ 80 పైసా. బట్ ఇప్పుడు దీనే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంట, దీన్ని తగ్గించింది. ఇప్పుడు 2 రూపీస్ 80 పైసా నుంచి ప్రభుత్వం ఎంతకు తీసుకొచ్చిందంటే, సో 2 రూపీస్ 45 పైసాకు తీసుకొచ్చింది, 2 రూపీస్ 45 పైసా ఇస్తుంది. అంటే దగ్గర దగ్గర ఒక 40 పైసలు తగ్గించింది. ఓకే, అండ్ ఇక పెట్టుబడి కూడా, ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం స్థాపించాలంటే మనకు 5 ఎకరాలు కావాలి. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం కనుక ఎవరైతే స్థాపిస్తున్నారో, ఒక మెగావాట్ వాళ్ళకు గతంలో 70 లక్షల ఆర్థిక సహాయం చేసేది, 70 లక్షలు పెట్టుబడి సహాయం చేసేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనకి జస్ట్ ఈ 70 లక్షలు కాకుండా ఓన్లీ 55 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తుంది. అంటే పెట్టుబడి ఇవ్వడంలో తగ్గించింది, అండ్ ఉత్పత్తి కూడా, సో ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కొంతవరకు ప్రభుత్వం తగ్గించింది. ఎందుకంటే డ్యూ టు కోవిడ్-19. యాక్చువల్గా మన దేశంలో ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే కాదు, పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి 2 శాఖలు బాగా పనిచేస్తాయి. ఒకటి ఐఆర్ఈడిఏ, అలాగే ఎస్సీసీఐ, ఈ 2 కలిసి ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఐఆర్ఈడిఏ అంటే ఏంటంటే, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇండియన్ రెన్యూవబుల్ అంటే ఏంటంటే పునరుత్పాదక. సో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే భారత పునరుత్పాదక ఇంధన డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే అభివృద్ధి శాఖ, అభివృద్ధి సంస్థ అని అర్థం. ఈ భారతదేశంలో పునరుత్పాదక, మామూలుగా ఇంధనాలు 2 రకాలుగా ఉంటాయి, పునరుత్పాదక ఇంధనాలు, పునరుద్ధరించబడని ఇంధనాలు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవి వాడుకున్న తర్వాత మళ్ళీ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు, అవి పునరుద్ధరించబడనివి, నాన్ రినీవబుల్. ఇక పునరుద్ధరించబడేవి అంటే మళ్ళీ మళ్ళీ ఉత్పత్తి చేయొచ్చు, అంటే సౌరశక్తి, సముద్ర అలల ద్వారా వచ్చే శక్తి, అండ్ గాలి ద్వారా వచ్చే పవన విద్యుత్, ఇవన్నీ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఓకేనా, సో దానికోసమే ఈ శాఖ ఏర్పడింది. ఇది భారత పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది మినీ రత్న కంపెనీ, కేటగిరీ 1లో కూడా ఉంది. సో యాక్చువల్గా దీనికి రీసెంట్గా గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసే సంస్థలకి మనకి ఏమిస్తారంటే ఒక అవార్డు ఇస్తారు, అది గ్రీన్ ఊర్జా అవార్డు. సో అది కూడా ఈ సంస్థకు రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు, ఎస్సీసీ అనే సంస్థతో కలిపి ఈ ప్రాజెక్టులు చేస్తుంటారు. ఇక్కడ ఎస్సీసీ అంటే మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2011. సో భారతదేశంలో సోలార్ ఉత్పత్తి రంగంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మనకు 2019లో కేంద్ర ప్రభుత్వ ఒక పథకం ప్రవేశపెట్టింది. సో దాన్నే మనం ఏమంటామంటే పిఎం కుసుమ్ అని పిలుస్తారు. పిఎం కుసుమ్ యాక్చువల్లీ పిఎం కుసుమ్ అనేది 2019లో వచ్చింది. ఇది లాస్ట్ 2019 మార్చి ఏపీ కానిస్టేబుల్లో క్వశ్చన్ అడిగాడు పిఎం కుసుమ్ అనే పదాన్ని విస్తరించండి అని. ఇక్కడ పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్స్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్, దట్ ఈస్ పిఎం కుసుమ్. ఓకేనా? మామూలుగా ఏంటంటే దీనికి 2 లక్ష్యాలు ఉన్నాయి. రైతులకు సోలార్ విద్యుత్ మోటార్లు అందించడం అండ్ రైతుల బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయించడం. సో అది పథకం లక్ష్యం అన్నమాట. సో ఇలా ఈ 2 సంస్థలు కలిసి భారతదేశంలో సోలార్ వినియోగాన్ని, సోలార్ ఉత్పత్తిని సో బాగా పెంచడం కోసం ట్రై చేస్తున్నాయి. సో ఇది మీకు ఎస్సీసీఐకి సంబంధించిన సమాచారం. సో ఇక నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఐఈఏ. యాక్చువల్లీ ఐఈఏ వెరీ రీసెంట్గా ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి అనేది 50% వరకు తగ్గింది అని చెప్తారు. యాక్చువల్గా ప్రపంచంలోనేమో పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి పెరిగింది, బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో తగ్గింది. సో మనకి ఈ నివేదిక ప్రకారం ఏంటంటే 2019తో పోలిస్తే 50% తగ్గింది, అంటే 5.62 గిగావాట్లకు సమానమైన ఉత్పత్తి తగ్గిందని నివేదిక చెప్తాం. మన భారత పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ నివేదిక ప్రకారం మనం 2022 సంవత్సరానికి 175 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే 2030 నాటికి సో 450 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓకేనా? సో ప్రపంచంలో పెరిగింది మట్టు తగ్గింది అని చెప్తుంది. ఈ నివేదిక ఇచ్చిన సంస్థ ఏంటంటే ఐఈఏ. యాక్చువల్ ఐఈఏ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇది దీనిలో 8 సభ్య దేశాలు ఉన్నాయి. సో 30 సభ్య దేశాలు, 8 అనుబంధ దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఫాతిహ్ బిరోల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సో ఇది 1974లో సంస్థ ఏర్పడి. సో నెక్స్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈజ్ ఏంటంటే ఒక భారత సంతతి మహిళా శాస్త్రవేత్తకు, సో శకుంతల హరాక్ సింగ్ తిల్స్టెడ్. శకుంతల హరాక్ సింగ్ తిల్స్టెడ్ ఈమె ట్రినిడాడ్ టొబాగో అండ్ డెన్మార్క్ ఆ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త, భారత సంతతి మహిళ. సో ఈమెకు 2021 గాను మనకి ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది లభించింది. సో ఫస్ట్ ఈమెకి ఎందుకు లభించింది అంటే ప్రజలు తినే ఆహారంలో చేపల వినియోగాన్ని పెంచే విధంగా ఈమె అనేక ప్రాజెక్ట్స్ చేపట్టి తద్వారా ఆక్వాకల్చర్ రంగానికి ఎనలేని కృషి చేసి లాస్ట్ ఇయర్ 2020లో వచ్చిన రతన్ లాల్ కూడా ప్రవాస భారతీయుడే, సాయిల్ సైంటిస్ట్. సో ఈమె కూడా ప్రవాస భారత సంతతి మహిళ. ఒక రకంగా చెప్పాలంటే భారత సంతతి అనే కాదు, భారత సంతతి వల్ల చాలామందికి అవార్డు వచ్చింది. ఆసియా ఖండం నుంచే ఈ అవార్డుకి ఎంపికైన మొట్టమొదటి మహిళగా సో ఈమె పేరు చెప్తూ ఉంటాం. ఎవరు? సో శకుంతల హరాక్ సింగ్ తిల్స్టెడ్. ఓకేనా? సో అసలు ఇంతకీ ప్రపంచ ఆహార బహుమతి ఏంటి? మనకు ఇటలీ రాజధాని రోమ్లో 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి డబ్ల్యూఎఫ్పి, దాన్నే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటాం. ఆ సంస్థకే వెరీ రీసెంట్గా 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్గా డేవిడ్ బీస్లీ పనిచేస్తున్నారు. ఇక రెండోది ఏంటంటే సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ మనకు 1986లో స్థాపించారు, బట్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1987. దీన్ని ఎఫ్ఏఓ అనే సంస్థ ఇస్తుంది. ఎఫ్ఏఓ కూడా రోమ్లోనే ఉంది. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో దీనికి మార్చి 1 నుంచి కొత్త డైరెక్టర్ జనరల్ ఎంగోజీ ఒకాంగో ఇవియాలా అనే పర్సన్ కొత్త డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఈ సంస్థ 1980 నుంచి అవార్డు ఇస్తుంది. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారో లేదా ఆహార ఉత్పత్తుల పెరుగుదలకు పరిష్కారం చూపిస్తారో, కృషి చేస్తారో, వాళ్ళకి అవార్డు వస్తూ ఉంటుంది. ఈ అవార్డు 1987లో పెట్టామన్నాం కదా, 1987లో స్టార్టింగే ఎంఎస్ స్వామినాథన్కి వచ్చింది. యాక్చువల్గా ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. ఈయన అమెరికా వాడు. ఈయన మెక్సికోలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. సో గ్రీన్ రివల్యూషన్.
सो आ पदा विलियम एस गांड प्रतिपादा सो ई पंद नोबल पीस प्रेज़ नान्नन बोर्ला की इक भारत हरितोपल पितामहुडंटे एंटंटे एमएस स्वामीनाथन सो ईन कूतुरु सौम्य स्वामीनाथन प्रस्तुतं डब्ल्यूहेचओ मन की डिप्यूटी डायरेक्टर जनरल कम चीफ साइंटिस्ट पनचे ईन फस्ट वन आ तरह 89 डाक्टर वर्गीस कुरियन अने प्रवास भारतीय वी सो वर्गीस कुरियन क्षीर विप्लव पितामहुडु क्षीर विप्लवाने पालवेल्ली అని కూడా పిలుస్తూ ఉంటారు వైట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తుంటారు ఆ తర్వాత సో నెక్స్ట్ 96 సో మనకి గురుదేవ్ కుష్ అనే ప్రవాస భారతీయునికి వచ్చింది గురుదేవ్ కుష్ సో 87 ఎంఎస్ స్వామినాథన్ 89 వర్గీస్ కురియన్ 96 గురుదేవ్ కుష్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి 98 డాక్టర్ బిఆర్ బర్వాలే అనే పర్సన్కి వచ్చింది అండ్ తర్వాత 2000 सो सुरिंदर के वासल अने पर्सन को वी सुरिंदर के वासल सो वीलू प्रवास भारतीय भारतीय सो नेक्स्ट वन 2005 गुंटूर जिला तेनाली की चंद्रे डाक्टर एम विजय कुमार गुप्ता डाक्टर मोदड़ विजय कुमार गुप्ता को वे आक्वा कल्चर कृषि के वे आर्वा सो नेक्स्ट वन वे सो 2005 तरह मल्ल इंडिया वाले मन की 2014 सो 2014 संजय राजारा ईन प्रवास भारतीय ही हाज मेक्सिको सिटिजनशिप आयन को आर्वा सो नेक्स्ट पर्सन मन की 2020 सो डाक्टर रतन लाल ऐक्चुअली बॉर्न इन पंजाब बट ही सेटल्ड इन यूएसए अंड तरह से डाक्टर शकुंतला हराक सिंग तिलस्टेड सो इमे इंडिया प्रवास भारत संतति व्यक्ति बट सेटिल्ड इन ट्रिनिडाड एंड टोबैगो बट लास्ट अल्टिमेट डेनमार्क सेटल इमको आक्वा कल्चर सो वीलू अवार्ड पा प्रवास भारतीय इतर भारतीय सो नेक्स्ट वन फोटो कर्सन दादी शूटर अने पेर सो मन भारत देश में द ओल्डेस्ट वुमेन शूटर सो शूटिंग अने स्विट्जरलैंड जातीय क्रीडा सो मन देश में महिला शूटिंग क्रीडाकारुलु प्रस्तुत उ सो ईमे भारत देश में ओल्डेस्ट लेडी शूटर अन्ट सो ऐक्चुअली ईमे पेर चंद्रो तोमर चंद्रो तोमर सो चंद्रो तोमर भारत देश चरित्र मोट्टमोदटि महिला शूटर का चेप्तुंडार शार्प शूटर ई चंद्रो तोमर तर्वात इंकोक पर्सन उन्नार लेडी शूटर आमे प्रकाही तोमर प्रकाही तोमर सो ई चंद्रो तोमर वेरी रीसेंट अंटे मनकि एप्रिल 30 रोजे ईमे कोविड-19 तो चनिपोयिंदि सो ई चंद्रो तोमर आमे तर्वात रेंडो महिला शूटर प्रकाही तोमर वीलिद्दरु जीवित मीद मध्यलो बालीवुड लो ओक सिनिमा वच्चिंदि सो चंद्रो तोमर मनकि उत्तर प्रदेश लोनि शाम्ली लो जन्मिंचिंदि बट डैड आन 30th एप्रिल 2021 89 संवत्सर वयसुलो मीरट्लो चनिपोयिंदि ओकेना ईमेने షూటర్ దాది అని కూడా పిలుస్తుంటారు అంటే షూటర్ గ్రాండ్ మదర్ అని ఓకేనా అయితే సో వెరీ రీసెంట్ గా మనకి ఈ చంద్రో తోమర్ పైన ఒక బాలీవుడ్ లో సినిమా వచ్చింది అదేంటంటే మనకి శాండికి ఆంక్ సో శాండికి ఆంక్ మూవీ వచ్చేసి దీని డైరెక్టర్ తుషార్ హీరానందిని సో దీనిలో స్టోరీ అంటే డైలాగ్ రైటర్ జగదీప్ సిద్ధు बट प्रोड्यूसर अनिराग कश्यप अंड रिलायंस एंटरटेनमेंट वाले निर्मित दीनो मेन चेपाले तापसी पन्नू मन को तापसी रकर सिनेमा दीसर आम नी टॉयलेट एक प्रेम खाता सिनेमा द्वारा वार्ता सो भूमि पडनेकर अंड प्रकाश झा विनीत कुमार सिंग लांटि वाळ्ळु नटिंचार सो अला శాండికి ఆంక్ अनेदी एवरी जीवित मीदिंदो आमने दादी शूटर आमने शूटिंग ग्रैंड मदर सो वेरी रीसेंट एप्रिल 30 आम कोविड-19 तो चनिपोवडम जरिगिंदि अंड नेक्स्ट वन मोर दैन 200 एंडेंजर्ड स्पेसीस् थ्रेटेंड बै आर्मड कॉन्फ्लिक्ट सो दीनि यूएनसीएन वाळ्ळु रिपोर्ट इव्वडम जरिगिंदि इदि अर्थं कावालंटे फस्ट कॉन्सन्ट्रेट आन फुल फॉर्म आफ् IUCN इक्कड IUCN अंटे इंटरनेशनल यूनियन फर् कंजर्वेशन आफ् नेचर मनकु इंटरनेशनल यूनियन फर् कंजर्वेशन आफ् नेचर एदैते उंदो सो ई संस्थ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జంతువులకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ కార్యక్రమాలు అనేది సంస్థ చేపడుతూ ఉంటుంది సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఈ సంస్థ నివేదిక ప్రకారం
అండ్ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న అణ్వస్త్ర కార్యక్రమాలు అండ్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న క్షిపణి పరీక్షలు అండ్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు ఇటువంటి వాటితో ప్రపంచంలో దాదాపు 219 రకాల జీవులు పూర్తిగా అంతరించిపోయే అవకాశం కలిగి ఉన్నాయి. దీనిలో మేజర్గా ఏంటంటే మనకి ఈస్టర్న్ గొరిలా ఎలిఫెంట్ లాంటివి భవిష్యత్తులో అంతరించిపోవచ్చని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా? సో ప్రస్తుతం మనకి IUCN కి ప్రెసిడెంట్గా జాంగ్ జిషెంగ్ అనే వ్యక్తిని డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చి స్విట్జర్లాండ్లోని గ్లాండెన్ నగరంలో ఉంది. సో ఇది థర్టీన్త్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో మిగతా అంశాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు రేపు సాటర్డే కూడా ఈవినింగ్ లైవ్ ఉంటుంది అండ్ సండే రోజు మార్నింగ్ 8:00 to 12:00 ఎగ్జామ్ ఉంటుంది మన మొబైల్ అప్లికేషన్. సో అది కూడా మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అనే యాప్లోనే. సో మీకు మొబైల్ యాప్ ఉంటుంది, దానిలో ఎగ్జామ్ రాయొచ్చు. ఎవరైనా బ్యాచ్ అనే దానిపైన క్లిక్ చేసి ఎవరైనా రాయొచ్చు. మీరు సపరేట్గా బ్యాచ్లో ఎంటర్ కావడానికి కోడ్ ఏమి ఉండదు, మీరు డౌన్లోడ్ చేసుకుంటే మేము ఎగ్జామ్ ముందు వరకు మేము యాడ్ చేస్తూనే ఉంటాం. సో ఎవరైనా రాయొచ్చు. అండ్ టాపర్స్కి 5 విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన 5 పుస్తకాలు వస్తాయి. సో లాస్ట్ 2 ఇచ్చాం, మొన్న సండే వాళ్ళకి ఇక రేపు పోస్ట్ చేయబోతున్నాం. సో లాక్డౌన్ వల్ల కొరియర్ గురించి మాకు ఒక చిన్న క్లారిటీ లేదు. సో పోస్ట్ చేసి నడుస్తున్నాయంటే మేము చేస్తాం. సో నెక్స్ట్ వీక్ వాళ్ళు కూడా చేస్తాం, రాబోయే వీక్ వాళ్ళు కూడా. సో అండ్ మన యాప్లో కోర్సెస్ అనేవి మీకు అవైలబిలిటీ ఉన్నాయి, అసలు ఒకసారి చూడండి. సో అతి తక్కువ రేట్తో అండ్ సో ప్రామాణికమైన మెటీరియల్ అందిస్తున్న సంస్థ మనదే. సో ఇప్పటికీ మనకు 600+ అడ్మిషన్స్తో మన యాప్ రన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు ఉంటే దానిలో కోర్సెస్ పర్చేజ్ చేయండి. సో ఇక మీకు సండే నుంచి మాత్రం మీ క్వశ్చన్ న్యూస్ పేపర్ అనలైసిస్ ఉంటుంది. ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా న్యూస్ పేపర్ని ఒక 2 తెలుగు న్యూస్ పేపర్స్, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పాయింట్స్ని అండ్ అందులో ఎంతవరకు వచ్చినాయి, ఇంకా మిగతావి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, సో అన్నీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫ్యూచర్లో మీరే వెబ్సైట్ ద్వారా కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ సో మీరు కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకునే ఎబిలిటీ తీసుకురావడం అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో థ్యాంక్ యూ. అండ్ మీకు దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కానీ, కోర్సెస్ సంబంధించి కానీ, టెలిగ్రామ్ కానీ, అసలు మన సిస్టమ్ గురించి కానీ, మీరు 8897111558 దీన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.